దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మదనం జరుపుతారు క్షీరసాగర మదనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది ఇదే గాథ రామాయణంలోని బాలకాండలోను మహాభారతంలోనూ ఆదిపర్వంలోనూ కూడా స్పృశించబడుతుంది ఇదే ఇతిహాసం పురాణాలలో కూడా చెప్పబడింది చాక్షువు మనోగా ఉన్న సమయంలో క్షీరసాగర మదనం జరిగింది క్షీరసాగర మదనానికి పూనుకోవడానికి కారణం రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుణ్ణి బ్రహ్మను వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేషాలు చెప్పుకుంటారు అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణంచేత వారితో సఖ్యంగా ఉండండి వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం జరపండి అని చెబుతాడు ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని వాడండి తాడుగా వాసుకిని వినియోగించండి ఆ మదన సమయంలో అమృతం పుడుతుంది దానిని మీరు ఆరగించి క్లేశాలు వారికి మిగిల్చండి అని విష్ణు సెలవిస్తాడు ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకు వస్తుంటే బలిచక్రవర్తి వారిని వారిస్తాడు ఆ తరువాత అలా కాలం వెల్లబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మదనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యు దరిచేరదని చెబుతాడు దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకు వస్తారు క్షీరసాగర మదనం ప్రారంభించడం మందరగిరిని తవ్వి తీసుకుని రాగా అది మహాభారమైనదై కింద పడబోతే శ్రీమహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి మందరగిరిని క్షీరసాగరంలో వదిలాడు వాసుకిని ప్రార్థించి వాసుకి అమృతంలో భాగమిస్తామని చెప్పి ఒప్పించి దాన్ని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగవైపు నిడ్చారు దానితో రాక్షసులు కోపించి తోకవైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకుని చిలకడానికి అంగీకరించారు ఆ విధంగా చిలుకుతుండగా ఆ మందరగిరి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వైపు మీద ఉంచుకున్నాడు మందరగిరితో మదనం జరుపుతుండగా విపరీతమైన వృధ వచ్చింది ఆ వృధకు ఎన్నో జీవరాశులు మరణించాయి అలా చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానువులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడి నుండి కైలాసంలో ఉన్న శివుని వద్దకు వెళ్ళి క్షీరసాగరమాదనం జరుపుతుండగా వచ్చిన దానిని అగ్రతాంబూలంగా స్వీకరించమని ప్రార్థించగా శివుడు హాలాహలమని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది అప్పుడు శివుడు ఆ గరలాన్ని తీసుకుని తన కంఠంలో ఉంచుకున్నాడు ఘరలాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల ఘరల కంఠుడు అయ్యాడు కానీ గరలం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది దానిని తట్టుకోవడం కోసం నిత్యం నెత్తిపైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండడమే మందు అక్కడికి తాపం మరగడానికి క్షీర సాగర మదనంలో నుంచి పుట్టిన చంద్రుడిని శివుడు తలపైన పెట్టుకున్నాడు గంగమ్మ తల్లిని నెత్తిమీద ఉంచుకున్నాడు అయినా తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట శివుడికి కనుకనే భక్తులు శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు ఆ తరువాత దేవదానవులు మళ్లీ క్షీరసాగర మదనం ప్రారంభించారు మదనం జరుపుతుండగా కామదేనువు పుట్టింది తరువాత ఉచ్చేస్రవము ఐరావతము కల్పవృక్షము అప్సరసలు చంద్రుడు మహాలక్ష్మి పుడతారు కామేనువును కల్పవృక్షాన్ని ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుంటాడు ఉచ్చైస్రవాన్ని బలిచక్రవర్తికిస్తారు లక్ష్మీవైపే ఓరచూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీదేవి దేవదానువులతో మీ ఎవరితోనూ చేరిన సుఖముండదు శ్రీ మహావిష్ణువు చెంత ఉంటే సుమంగిలిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువుమణిలో పూలమాల వేసింది అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని తీసుకుని విష్ణువుకి ఇచ్చాడు విష్ణువు ఆ కౌస్తుభమణితో పాటు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై విరాజిల్ల చేశాడు దేవదానవులు మళ్లీ మదనం ఆరంభించారు అప్పుడు వారునికి అంటే సుర లేదా కళ్ళు పుట్టింది వారుని తమకు కావాలని రాక్షసులు అడగగా వారుని దానవులకి ఇస్తారు క్షీర మదన సమయంలో ఎన్నో అనర్గమైన వస్తువులు ఉద్భవించాయి అన్నిటినీ ఈ దేవతలలోని ముఖ్యులు పంచుకున్నారు రాక్షసులకు మాత్రం సురాభాండాన్ని ఇచ్చారు స్వేచ్ఛగా సురను త్రాగి సహర మదనం చేసి శ్రమను పోగొట్టుకోవడానికి కాబోలు చీర సహగర మదన సమయంలో పుట్టిన అనర్గరత్నాలు సురాభాండం కళ్ళుకు అధిదేవత అప్సరసలు రంభ మేనక ఘృతాచి తిలోత్తమ సుకేసి చిత్రలేఖ మంజుఘోష కౌస్తభము అమూల్యమైన మాణిక్యం ఉచ్చైస్రవము ఏడు తలల దేవతాష్పము కల్పవృక్షం కోరిన కోరికలు ఇచ్చే చెట్టు కామధేనువు కోరిన ఇచ్చే గోమాత సకల గోసంతతికి తల్లి ఐరావతము ఇంద్రుని వాహనమైన ఏనుగు లక్ష్మీదేవి వృక్షము వాడిపోని పువ్వులు పూచే చెట్టు హాలాహలము కాలకూట విషము చంద్రుడు చల్లని దేవుడు మనస్సుకు అధిదేవత ధన్వంతరి దేవతల వైద్య సికామని అమృతము మరణం లేకుండా చేసేది